రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. రేపు అసెంబ్లీ మండల జాయింట్ సెషన్పై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం కాపీపై తీర్మానం చేయనున్నారు. ఇక రేపు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ హాల్లో రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. రేపు అసెంబ్లీ మండల జాయింట్ సెషన్పై సమావేశంలో చర్చించున్నారు. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం కాపీపై తీర్మానం చేయనున్నారు. ఇక రేపు ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగించున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందించేందుకు అప్డేట్స్ చేస్తారు. రాజు, చెప్పండి, ప్రధానంగా ఎలా ఉండిపోతుంది భేటీ? ఎలాంటి కీలక అంశాలు ఇందులో చర్చించే అవకాశం కనిపిస్తుంది? రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర కేబినెట్ సమావేశం అయింది. ఇక్కడ అసెంబ్లీ హాల్లో సమావేశం కావడం జరిగింది. ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ఏకగ్రీవం ఎన్నిక కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి గడ్డం ప్రసాద్ కుమార్ నే ఏకగ్రీవంగా సభ ఎన్నుకుంది కాబట్టి ఆయన బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆయనకున్న అనుబంధాన్నితో అందరికి సభ్యులకు అనుబంధాన్ని కావచ్చు ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది. వెంటనే రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే. ముఖ్యంగా ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించనున్నారో, ఏవైతే గత 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తా ఉన్నారో, అటు ధరణి కావచ్చు, అదేవిధంగా ఇటు టీఎస్పీఎస్సీ కావచ్చు, అదేవిధంగా ఇటు వివిధ శాఖలపై సంబంధించినటువంటి శ్వేత పత్రాలు రిలీజ్ అవ్వాలి అనే అంశాలు కావచ్చు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, ఇవన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్ కావచ్చు, వీటన్నిటిపై ముఖ్యంగా కీలకమైన భేటీ అయితే ఇక్కడ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ సమావేశంలో రేపటి ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉంటుందో గవర్నర్ ప్రసంగపరచవలసిన అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రేపు జాయింట్ సెషన్స్ ఉండబోతున్నాయి. శాసనసభ శాసన మండలి రెండు సభలను ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమె ఒక ప్రసంగం ఉండబోతుంది. ఆమె ప్రసంగం తర్వాత రేపు సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎల్లుండి ఆమె గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. తర్వాత సభ అంటే అడ్జర్న్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇది షెడ్యూల్ అయితే ఉంది. మొత్తానికి ఈ రోజు అదే సభ వాయిదా పడిన వెంటనే ఏదైతే కేబినెట్ సమావేశం అయిందో ఈ సమావేశంలో ముఖ్యంగా ధరణి, అదేవిధంగా టీఎస్పీఎస్సీ, అదేవిధంగా మెట్రో రైల్ అంశాలు ప్రస్తావనకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రేపు అంటే ఏదైతే ఈ 2-3 రోజుల్లో కూడా శ్వేత పత్రాలు రిలీజ్, వాటికి సంబంధించి వివిధ శాఖల్లో సో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఏ విధంగా రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, సో ఇవన్నిటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా ఆ ప్రభుత్వ పెద్దలు చెప్తూ వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శ్వేత పత్రాల రిలీజ్ కు కూడా ఖచ్చితంగా అంటే ఎన్ని శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలి, ప్రతి డిపార్ట్మెంట్ రిలీజ్ చేయాలా, ఏంటి ఎట్లా ఉండాలని చెప్పేసి దీనిపైన కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చించనున్నారు. సో అదేవిధంగా వివిధ అంశాలైనటువంటి ధరణి, అదేవిధంగా టీఎస్పీఎస్సీ, అదేవిధంగా మెట్రో రైల్, అదేవిధంగా వ్యవసాయ శాఖ, ఇట్లా ప్రతి అంశంపై కూడా ఏదైతే నిన్న మొన్న రివ్యూలు జరిగాయో, సో ఆ రివ్యూలు అన్నిటిపై ఇక్కడ మరొకసారి కూడా ఇలా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అధికారులతో ఏవైతే చర్చించారో, అధికారులు సాధ్యాసాధ్యాలు ఏవైతే చెప్పడం జరిగిందో, సో అవన్నింటినీ కూడా కేబినెట్ తో పంచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము ఈ కేబినెట్ మీటింగ్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దాదాపు సాయంత్రం అవుతుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చాలా అంశాలు చర్చించాలి క్యాపి చెప్తా ఉన్నారు. ఇవన్నింటినీ కూడా అంటే రేపు చర్చకు వచ్చే ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పొందుపరచాలతో పాటు శ్వేత పత్రాలు రిలీజ్ చేసే అంశాలపై కూడా కూలంకషంగా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది రాజశేఖర్.
అంటే అసెంబ్లీ నెక్స్ట్ నుంచి కంప్లీట్ గా ప్రజల సమస్యలపై ఇంతవరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే కొన్ని పథకాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి కరెంటుకు సంబంధించి అంటే 24 గంటల కరెంట్ అనేది ప్రధానంగా ఈ సమస్య, అలాగే మెట్రో కారిడార్ విస్తరణకు సంబంధించి పనుల్లో జాప్యం ఎలాంటికి సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, ఒక 10 రోజుల్లో దానికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి అసెంబ్లీ సెషన్స్ అనేవి పూర్తిగా ప్రజా సమస్యలపై గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయాలపై చర్చించే అవకాశం ఉన్నాయనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రివ్యూ విద్యుత్ శాఖ పైన చేయడం జరిగింది. విద్యుత్ అనేది ఎంత ఇంపార్టెంటో రాష్ట్ర ప్రభుత్వానికి అనేది మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా పలు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు, అదేవిధంగా ఈ రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో దానిపై కూడా, అదేవిధంగా ఇటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భరోసా కల్పించేందుకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రూపొందించడం కావచ్చు, అదేవిధంగా ఈ మెట్రో రైల్ కారిడార్ ఏదైతే ఉందో కొత్త కారిడార్ కావచ్చు, ఇటు ఓల్డ్ సిటీ నుంచి ఇటు ఎల్బీ నగర్ వరకు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ముఖ్యంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రజలకు ప్రస్తుతం ఏవైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏవైతే ఆ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందో, అదేవిధంగా ఏవైతే చేసిందో అందులో ఉన్నటువంటి లోటు పాటను కూడా ఈ శ్వేతపత్రంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, సో రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే సో ఇవన్నిటినీ కూడా ఎన్ని రోజుల సమయం పడుతుంది, సో ఎంత బడ్జెట్ ఉంది ప్రస్తుతానికి, ఎంత రాబడి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంత ఖర్చు ఉంది, సో ఇవన్నిటినీ కూడా కూలంకషంగా ఈ కేబినెట్ లో చర్చించి పలు ఏదైతే విభిన్న అంశాలు ఉన్నాయో ఇటు వ్యవసాయం కావచ్చు, అటు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇటు విద్యుత్ కావచ్చు, సో ఇవన్నిటిపై కూడా ఒక కూలంకషమైన చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మొదటి రోజు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా అంటే అప్పుల్లో కూరుకుపోయింది, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, ఖచ్చితంగా దీన్ని ఎట్లయినా లాభాల పాటలో పట్టించాలి, ఖచ్చితంగా అందరికీ న్యాయం ఆర్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల ప్రకారం, సో అవన్నిటినీ కూడా ఒక్కటి కూడా సో వదిలిపెట్టకుండా అన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆదాయం పెంచుకునే విధంగా, అదేవిధంగా ఇచ్చిన హామీల అమలుకు సో ఏ విధంగా ఉండాలి, వీటన్ని సమగ్రంగా చర్చించేందుకే ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించడం జరుగుతా ఉంది. ఈ కేబినెట్ మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పలు అంశాలపై కూడా ఒక్కొక్క అంశాలపై కూడా సో అంటే ఆ మంత్రుల ముందు ఉంచి చర్చించనున్నారు. రాజశేఖర్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.